సిటీ న్యూస్ కి స్వాగతం. Thank you.
కేఎంసి ఆడిటోరియంలో మా స్టేట్ ఐఎంఏ తరఫున ఆర్థికంగా వెనుకబడిన వైద్య విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్దాస్ గారు, అలాగే స్టేట్ ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ రాకేష్, స్టేట్ ప్రెసిడెంట్ ఎలక్ట్రా కలిపి గారు, స్టేట్ సెక్రటరీ విజయరావు గారు, ముఖ్యంగా జనరల్ సెక్రటరీ ఆర్కే గారు, వీళ్ళు దీన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి స్టూడెంట్స్ ఫీజు ఎట్లా ఇవ్వాలి, ఈ సంవత్సరం కాకుండా వాళ్ళ కోర్సు అయిపోయిన వరకు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళందరికీ కూడా ఇవ్వబడుతుంది. ఇది ఒక ఒక సామాజిక బాధ్యతగా మా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున డాక్టర్స్ ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని సుమారు 10 కాలేజీ సంవత్సరాలు ఇస్తున్నాము. ఆల్ గవర్నమెంట్ కాలేజెస్ ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మేము రిమ్స్ ఆదిలాబాద్ నుంచి ప్రారంభించి తదనంతరం నిజామాబాద్, తర్వాత సిద్దిపేట, దీని తర్వాత ఉస్మానియా మెడికల్ కాలేజ్, అట్లాగే జగిత్యాల మంచిగా వారి బిడ్డలు మిగతా కాలేజ్ కాళీప్రసాద్ గారు. ఇది మా ఐఎంఏ వచ్చిన మాకున్న ఆదాయంలో చేసి ఇష్టప్రస్తుతం తీసుకొని ఈ విద్యార్థులకి అంటే కేవలం ఆర్థికంగా ఆర్థిక మూలాలనే వాళ్ళ మెరిట్ ప్రతిభ కొనుగోలు ఉద్దేశంతో ఎంతమంది స్టూడెంట్స్ సెలెక్ట్ చేసింది ఇప్పుడు? ఈ రోజు ఇక్కడ 37 మంది దాతలు కూడా ముందుకొచ్చారు. డాక్టర్ నరసింగారెడ్డి గారు, డాక్టర్ నల్ల సురేందర్ రెడ్డి గారు ముందుకొచ్చేసి వారు కూడా ఆర్థికంగా సాయం చేశారు. ఈరోజు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు ఈ కార్యక్రమం ఎంతటితో ఆగకుండా వాళ్ళు 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఐఎంఏ స్టేట్ ఈ స్కాలర్షిప్ ప్రోత్సాహాన్ని ఇస్తూ వాళ్ళను వారు ఈ బికాజ్ విద్యలో వెనకబడకూడదనే ముఖ్య ఉద్దేశంతో సామాజిక బాధ్యతగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఇది ఇంకా కంటిన్యూ అవుతుంది వేరే మెడికల్ కాలేజెస్. ఈరోజు ఐఎంఏ తెలంగాణ ఈ తెలుసు లార్జెస్ట్ ఎన్జిఓ ఇన్ ది వరల్డ్. ఐఎంఏ ఒక ఐఎంఏ మెంబర్స్కే కాకుండా ఒక సామాజిక బాధ్యత తీసుకుని మేము గవర్నమెంట్ కాలేజీ చదివే బీద విద్యార్థులకు మా సామాజిక బాధ్యతగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్ స్టూడెంట్స్కు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అందజేస్తుంది. ఈ భాగంగా ఇంతకుముందు 3 గవర్నమెంట్ కాలేజీకి వెళ్ళాము, ఇది 4వ కాలేజీ. దీనివల్ల బీద విద్యార్థులకు సాయం చేద్దని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్న ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ బిఎన్ రావు గారికి, మరి ఐఎంఏ స్టేట్ బ్రాంచ్కు, ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను.